బంగ్లాదేశ్ వెస్టిండీస్ మధ్య టెస్ట్ మ్యాచ్ జరుగుతున్న విషయం మనందరికీ తెలిసిన విషయమే మొదటి బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ మొహిద్ అసిన్ సెంచరీ బాధడంతో నాలుగు వందల ముప్పై పరుగులు చేసింది అనంతరం తోలి ఇన్నింగ్స్ ఆడిన వెస్టిండీస్ జట్టు రెండు వందల యాభై తొమ్మిది పరుగులకి అలర్ట్ అవగా నూట డెబ్బై ఒక్క పరుగుల తోలి ఇన్నింగ్స్ ఆధిక్యం ఆదిత్య బంగ్లాదేశ్కి లభించింది ఆ తర్వాత రెండో ఇన్నింగ్స్ ఆడిన బంగ్లాదేశ్ మొమినల్ శతకం నమోదు చేయడంతో ఎనిమిది వికెట్ల నష్టానికి రెండు వందల ఇరవై మూడు పరుగుల వద్ద ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది దాంతో మూడు వందల తొంభై ఐదు పరుగుల భారీ టార్గెట్ ను వెస్టిండీస్ ముందు నిలిచింది ఆ మ్యాచ్ పై ఎవరికీ అంత ఆసక్తి లేదు కానీ ఐదవ రోజు ఒక్కసారిగా అందరికీ ఆ మ్యాచ్ చూడాలనిపించేలా చేసింది టెస్ట్ క్రికెట్ చరిత్రలోనే మరో చిరస్మరణీయ ఘట్టం ఆవిష్కృతమైంది బంగ్లాదేశ్లో చిట్ గ్రామ్ లో తిరుగుతున్న తొలి టెస్ట్లో వెస్టిండీస్ అద్భుత విజయాన్ని నమోదు చేసింది బంగ్లాదేశ్ విధించిన మూడు వందల తొంభై ఐదు పరుగుల విజయ లక్ష్యాన్ని విండీస్ ఏడు వికెట్లో కోల్పోయి ఛేదించింది కాగా విండీస్ గెలుపులో మొత్తం క్రికెట్ కయలు మరిస్తేనే చెప్పాలి అరంగేట్రమ్ మ్యాచ్లోనే డబల్ సెంచరీతో అదరగొట్టమే కాక ఒంటి చేతితో జట్టును విజయ తీరాలకు చేర్చాడు మొత్తం మూడు వందల పది బంతులు ఎదుర్కొన్న మేర్స్ రెండు వందల ఒక పరుగులు చేయగా అతని ఇన్నింగ్స్లో ఇరవై ఫోర్లు ఏడు సిక్సర్లు ఉన్నాయి దీంతో రెండు టెస్టల్ సిరీస్లో విండీస్ ఒకలీ సిన్నో ఆధిక్యం నిలిచింది కాగా మ్యాచ్లో డబల్ సెంచరీ సాధించిన కాయల్ మేర్స్ పలు అరుదైన రికార్డును సాధించాడు అరంగేట్రమ్ మ్యాచ్లోనే డబల్ సెంచరీ సాధించిన ఆరో ఆటగాడిగా రెండో విండీస్ ఆటగాడిగా రికార్డు ఇంతకు ముందు గ్రీన్ అరంగేట్రన్ టెస్ట్ లో డబల్ సెంచరీ చేసిన తొలి విండీస్ ఆటగాడు టెస్ట్ మ్యాచ్లో నాలుగో ఇన్నింగ్స్ లో డబల్ సెంచరీ సాధించిన వారిలో ఆరో స్థానం అరంగేట్రలోనే అత్యధిక స్కోరు సాధించిన జాబితాలో ఐదో స్థానం చేజింగ్ రికార్డులు విండీస్ సాధించిన మూడు వందల తొంభై ఐదు పరుగుల విజయ లక్ష్యం అత్యధిక చేదనలో ఆరో స్థానంలో నిలిచింది మూడు వందల తొంభై ఐదు పరుగుల విజయ లక్ష్యాన్ని సాధించిన విండీస్ ఆసియా గడ్డపై అత్యధిక చేదనలో తొలి స్థానంలో నిలిచింది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీ అభిప్రాయాలు మాకు కామెంట్స్ రూపంలో చెప్పండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి